इपड़ राफी न्यूज़ चुदा పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కొత్త కష్టాలు మొదలయ్యాయి ఆయన పార్టీ అయిన తెహరీకే ఇన్సాఫ్ ముఖ్య నేతలు ఇద్దరికి ఆ దేశ ఎన్నికల కమిషన్ ఈసీపీ మంగళవారం అరెస్టు వారెంట్ జారీ చేసింది పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పిఎంఎల్ఎన్ పార్టీకి ప్రయోజనం కలిగేలా దేశ ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ పలుమార్లు ఇమ్రాన్ ఖాన్ ఆ పార్టీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వారెంట్ జారీ అయింది దీనిపై వివరణ ఇచ్చేందుకు తమ ఎదుట హాజరు కావాలని గత ఏడాది ఆగస్టు సెప్టెంబర్ లో కమిషన్ నోటీసులు జారీ చేసింది కమిషన్ ఎదుట హాజరు నుంచి మినహాయించాలంటూ ఆ నేతలు చేసిన విజ్ఞప్తి మంగళవారం జరిగిన విచారణలో ఈసీపీ తిరస్కరించింది అంతేకాకుండా నాన్ వేలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది తదుపరి విచారణ ఈ నెల పదిహేడుకు వాయిదా వేసింది యూకే నిర్వహించిన కార్నవల్ రాకెట్ ప్రయోగం విప్లమైంది యునైటెడ్ కింగ్డమ్ సొంత గడ్డపై నుంచి సోమవారం అర్ధరాత్రి చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం విప్లమైంది యూకేలోని న్యూక్వే ప్రయాణికుల లోని ఏర్పాటు చేసిన కార్నవెల్ స్పేస్ పోర్టు నుంచి నిన్న రాత్రి చేసిన రాకెట్ విప్లమైంది వాస్తవానికి రాకెట్ ను ప్రత్యేకమైన వర్జిన్ అట్లాంటిక్ బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానం సాయంతో అంతరిక్షంలోకి దూసుకుపోవాలి పదివేల మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి అక్కడ నుంచి దాని ఇంజన్లను మండించి అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించారు ప్లాన్ ప్రకారమే తొలుత ఈ రాకెట్ ను బోయింగ్ విమానంపై వేల మీటర్లకు చేర్చారు అక్కడ రాకెట్ ఇంజన్లను మండించారు కానీ అసాధారణమైన సాంకేతిక సమస్యలు ఎదురు కావడంతో ఈ రాకెట్ భూ చేరుకోలేదు రాకెట్ పై భాగంలో సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది దీనిపై వర్జిన ఆర్బిట్ సహా పలు ప్రభుత్వ విభాగాలు దర్యాప్తు జరపనున్నాయి ఈ రాకెట్ లో తొమ్మిది ఉపగ్రహాలు ఉన్నట్లు ది గార్డియన్ పత్రిక తెలిపింది ప్రజల్లో అధ్యక్షుడు లులా గద్దె దిగాలని చేపట్టిన ఆందోళనలో పోలీసులు పదిహేను వందల మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు ప్రభుత్వ వ్యతిరేక దాడులకు గల కారణాలను పోలీసులు వీరి నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టు పలు కథనాలు చెప్తున్నాయి పోల్సనారో మద్దతు చర్చనీ మారింది దీని వెనుక ఆయన కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు తేలింది అధ్యక్షుడు లులా పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ రాజధానిలోని సుప్రీంకోర్టు అధ్యక్ష భవనంతో పాటు పార్లమెంటు భవనాల్లోకి నిరసనకారులు చొచ్చుకెళ్లి దాడులకు పాల్పడ్డారు దీనిపై ప్రపంచ నేతలు కూడా వ్యక్తి ప్రజాస్వామి సంస్థలపై దాడిని వారు ఖండించారు ఈ నిరసనను లులా ఉగ్ర చర్యలుగా ఆరోపించారు వీటిని ప్రజా వీటిని అప్రజాస్వామిక చర్యలుగా అపవర్ణించారు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు హెలికాప్టర్ల ద్వారా ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు కోవిడ్ మహమ్మారి వెలుగులోకి వచ్చి మూడేళ్లైనా ప్రపంచ వ్యాప్తంగా దాని ప్రాబ్లం ఇంకా కొనసాగుతూనే ఉంది భారత్ వంటి దేశాల్లో వైరస్ అదుపులో ఉన్నప్పటికీ చైనా అమెరికాతో సహా పలు దేశాల్లో అధిక ప్రభావం చూపుతోంది అయితే ఈ వైరస్ ప్రబలినప్పటి నుంచి ఈ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్య అత్యవసర స్థితిగా కొనసాగిస్తోంది ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో మున్ముందు దీన్ని అత్యవసర స్థితిగా కొనసాగించాలా లేదా అనే విషయాన్ని జనవరి ఇరవై ఏడున తెలుస్తామని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది కోవిడ్ అత్యవసర స్థితిపై జనవరి ఇరవై ఏడున డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ కమిటీ సమీక్షిస్తోంది వారి సూచన మేరకు డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధునం తుది నిర్ణయం తీసుకుంటారు అని సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు అయితే కోవిడ్ అత్యవసర స్థితి ముగిసినట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటిస్తే మాత్రం అది తొందరపాటు చర్య అవుతుందని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు ఇందుకు జీరో కోవిడ్ విధానాన్ని ఉపసంహరించుకున్న చైనాలో కోవిడ్ ఉధృతిని ఉదహరిస్తున్నారు